ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, కేథలా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. సోమవారం అయోధ్య రామ మందిరంలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం భక్తాదులు ప్రత్యక్ష సారాన్ని చూడగలిగే విధంగా గౌరవనీయులు ధర్మవరం మాజీ శాసనసభ్యులు శ్రీ గోనుగుంట్ల సూర్యనారాయణ తన సొంత నిధులతో ప్రముఖ దేవాలయాలలో మరియు ప్రధాన కూడలలో పెద్ద స్క్రీన్లు, ఎల్ఈడి టీవీలను ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని ధర్మవరం పట్టణ ప్రజలు అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది. నమస్కారము. రేపు భారతదేశం రాములు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది భారతదేశంలో అయోధ్యలో. ఇది కన్నుల పండుగ. అక్కడ జరిగే లైవ్ ఇక్కడ మనం ప్రతి దేవాలయ ఆడాడ కొన్ని ప్రధాన దేవాలయాల్లో లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కూడా మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. అక్కడక్కడ ప్రధాన కూడల్లో కూడా ఏర్పాటు చేయడము. కావున 51 మంది పురజనులు, భక్తమాజీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా తిలకించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి కళ 500 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్న సమయం ఈరోజు ఆసన్నం కాబోతున్నది. అయోధ్యలో శ్రీరాముని జన్మస్థానమైనటువంటి అయోధ్యలో ఈరోజు దివ్య భవ్య నిర్మాణం జరిగి రేపటి రోజున మనము ప్రాణప్రతిష్ఠ చేసుకొని స్వామివారిని అర్చించుకోబోతున్నాము. ఈ విషయాన్ని, ఈ భాగ్యం అనేది ప్రతి ఒక్కరికి కలిగించాలా. ప్రతి ఒక్క చోట కూడా భక్తాదులు ఎలా కూడా ఆ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చూడాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ధర్మవరం గోనుగుంట్ల సూర్యనారాయణ గారు ముఖ్యమైన ప్రముఖమైన దేవాలయాల్లో ప్రతి ఒక్క చోట కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెద్దగా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా కొంచెం గమనించి వాళ్ళు కూడా అక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలు, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారానికి బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 22/1/2024 అయోధ్యలో రామాలయము ప్రారంభం సందర్భంగా ఇక్కడ ధర్మవరం పట్టణంలో కొన్ని ప్రముఖ దేవాలయాల్లో అన్నగారి సూర్యన్నగారి ఆధ్వర్యంలో స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అతని సొంత ఖర్చుతో ప్రతి ఒక్కరికి స్క్రీన్లు ఏర్పాటు, గుళ్ళల్లో స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవం ప్రతి ఒక్కరూ చూడలేరు కదా, అందుకనేసి ఇక్కడే అయోధ్యలో ఏ విధంగా జరుగుతుందో ఇక్కడే ఆ విధంగా చూడాలనేసి అన్న భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగినది. దీన్ని ప్రతి ఒక్క భక్తులు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, కేథలా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.